జై బాలయ్య జై బాలయ్య ఇది జై బాలయ్య అనే ఒక మాట ఒక స్లోగన్ ఎక్కడికి వెళ్ళినా ఒక ఇది ఒక చెవుకి ఒక వైబ్రేషన్ లాగా వినిపిస్తుంది నేను ఈ మధ్యనే అమెరికా వెళ్ళా ఫస్ట్ టైం డైలాస్ వెళ్ళాను డెట్రాయిట్ వెళ్ళాను న్యూజెర్సీ వెళ్ళాను మూడు ప్లేసులలో చూస్తే బాలయ్య బాబుని ఇంత అభిమానించే వాళ్ళు ఉన్నారా అనేది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది దేశాలు దాటి వెళ్ళిన తర్వాత కూడా ఇంతమంది అంటే ఒక ఆయన మంచితనాన్ని గురించి చెప్పే ముందు ఫస్ట్ విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఆ టైంలో నాకు వీరసింహారెడ్డి సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది దగ్గర నుంచి బాలాయిబాబుని చూశాను నేను బాలయ్య బాబు నేను చాలాసార్లు చెప్పాను చాలా బంగారం ఆయన మనస్సు బంగారం అంటే చాలా మంచి మనిషి ముక్కుసూటిగా ఉంటారు అంత ప్రేమిస్తారు చాలా నేర్చుకున్న మనం జా జనరల్గా ఏదో పనుల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చినప్పుడు ఏదో కుర్చీలో కూర్చొని ఏదో పనిలో ఉంటాం మనం హాయ్ అండి అంటాం నేను బాలయ్యబాబుని చూసిన తర్వాత నేను నాలో మార్పు వచ్చింది ఏంటి అంటే ఎవరు వచ్చినా సరే లేచి పలకరించడం ఆయన నేను చూశాను చిన్నోడైనా పెద్దోళ్ళు అయినా ఎవరు అన్నోన్ పర్సన్ అయినా వచ్చి నమస్తే అండి అని దగ్గరకు వస్తే లేచి నుంచి వాళ్ళకి నమస్కారం పెడుతున్నారు అది చూసి నేను షాక్ అయిపోయాను ఇంత ఇంత మర్యాద అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న అందుకని సడన్గా ఈ మధ్య ఎవరు వచ్చినా లేచి నుంచో అలవాటు అయిపోయింది నాకు కూడా అంటే అంత ఆయన వైబ్రేషన్ అలా పనిచేస్తుంది నా మీద తర్వాత బాలయ్య బాబుకి నేను ఒక అభిమానిని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టైస్ మీద ఉన్న వాళ్ళందరూ బాలయ్య బాబు సినిమాలు చూసి అంతా కూడా ఆయనకి ఫ్యాన్స్ మేము చాలా పెద్ద ఫ్యాన్స్ అని ఫీల్ అవుతూ ఉన్న టైంలో నేను జగన్ అనంతపురం జగన్ చూసిన తర్వాత షాక్ అయ్యా ఈ ఫ్యాన్స్ అంటే ఇది కదా అంటే ఒక కల్ట్ ఆయనకి ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆ కల్ట్ ఫ్యాన్స్లో జగన్ జగన్ గురించి నేను చెప్పాలి అంటే నేను బాగా ట్రావెల్ అయింది ఈ మధ్య కాలంలో వీరసింహారెడ్డి అనంతపురంలో షూటింగ్ జరుగుతూ ఉంటే జ ఒక పది రోజులు షూటింగు జగన్ పెనుగొండ దగ్గర ఒక పవర్ వ్యాట్ అని ఒక సీక్వెన్స్ చేయాలి నాకు తెలిసి ఇంపాసిబుల్ అక్కడ షూటింగ్ చేయటం కొండలు గొట్లు రాళ్ళు అని ఉన్నాయి జగన్ నాకు ఇలాంటిది కావాలి ఇక్కడ రేపు పొద్దున్నే షూటింగ్ చేయాలి అంటే ఏం చెప్తాడన్నా చేయలేమన్నా అనుకున్నా బాలయ్య బాబు సినిమా అన్న ఇది మీకు ఎందుకు రేపు పొద్దున్న రండి అన్నాడు చూస్తే నైట్ నైట్ ఓవర్ ది నైట్ కొండను తొవ్వే ట్రాక్టర్లతో చేసి అసలు వాళ్ళు షాక్ అయిపోయారు మేము షాక్ అంటే అసలు ఎంత అభిమానం ఎంత ఇది అంటే ఆ రోజు నుంచి ఆయనకి ఇంత కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అనేది అందరికీ అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ బాలయ్య బాబుకుంది ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే అది నేను ఆ కల్ట్ ఫ్యాన్ నిజం నేను చూశాను అది అది ఆ ప్రేమని ఫ్యాన్స్ అందరి రూపంలో ఇప్పుడు ఒక మంచి పాటగా ఇచ్చారు దగ్గర అంటే ఒక అదే అదే అలానే అంటే ఈ ఈ పాట ఒక అందరు ఫ్యాన్స్ అందరూ మనసుల్లో ఎలా అయితే రాజసం అంటే ఆయన ఆయన గురించి చెప్పాలంటే రాజ బాలయ్య బాబు అంటే ఒక రాజసం బాలయ్య బాబు అంటే ఒక పూనకం ఇది మటు హండ్రెడ్ పర్సెంట్ ఆయన్ని అలానే చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి నేను చాలా షార్ట్గా చెప్దాం అనుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ వేదిక మీద బీగోపాల్ గారు ఉన్నారు ఆయన చేసిన సినిమాలు మామూలు సినిమాలు కాదు బాబు తోటి లారీ డ్రైవరు రౌడీ ఇన్స్పెక్టరు సమరసింహారెడ్డి నరసింహనాయుడు మామూలు సినిమాలు కాదు నా వీరసింహారెడ్డి సినిమా రావటానికి ఆయనే కారణం అంటే మీరు అర్థం చేసుకోండి ఆయన సినిమాలు కారణం ఆయన ఆయన సినిమాలు మేము చూసి ఆ థియేటర్లో ఇందాక అనిల్ చెప్పినట్టు ముప్పై సార్లు నలభై సార్లు చూసిన సినిమాలు అవన్నీ అలాంటి ఒక మంచి ఒక ఈ వేదిక మీద బి గోపాల్ గారితో పంచుకోవటం అలానే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఈ సినిమా ఎప్పటికీ కల్ట్ ఫిల్మ్ అండి బాలాయిబాబుకి అలానే నా తమ్ముడు అనిల్ నాలాగే బాలాయిబాబుతోటి నెక్స్ట్ ఇప్పుడు భగవంత్ కేసరి చూశారు కదా ఎలా ఉన్నాడో పట్టున్నాడు రేపు జూన్ టెన్త్ నుంచి ఇక ఓచకపోతాయి ఇంకా అంటే అనిల్ కూడా బాలాయిబాబుకి ఎంత అభిమానం నాకు తెలుసు ఫ్యాన్స్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఆ వైబ్రేషన్ మీరు జూన్ టెన్త్ నుంచి చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ అలానే ఒక చాలా సౌమ్యుడు మా సాహుగారు ఆల్ ద బెస్ట్ అండి మీకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అలానే బాబుకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలానే ప్రసన్న గారికి అందరికీ పేరు పేరున అందరికీ చెప్తూ అలానే ఈ సాంగ్ రాంబాబు ఈశ్వర్కి తర్వాత కరీముల్లాకి అందరూ మీరు అందరు సింగర్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ సాంగ్ జనాల్లోకి బాగా వెళ్తుంది ఫ్యాన్స్లోకి కరీముల్లా నీ వాయిస్ తోటే నువ్వు బాలయ్య బాబు ఫ్యాన్స్కి చాలా దగ్గర అయిపోయావు జై బాలయ్య సాంగ్ తోటి సో అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ అలానే జగన్ ఒక జగన్కి నాకు చాలా లాంగ్లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది అది తర్వాత ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు చెప్తారు సో అందరికీ ముందుగా జూన్ పది సో బాలయ్య బాబుకి అడ్వాన్స్ బర్త్డే విషెస్ చెప్తూ జై బాలయ్య